హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసేసి మెజర్మెంట్ ఆఫ్ ఇంపిడెన్స్. ఫస్ట్, అసలు ఇంపిడెన్స్ అంటే ఏంటంటే, రెసిస్టర్ అలాగే రియాక్టెన్స్ రెండిటిగా ఇంపిడెన్స్ మనకి యాక్ట్ అవుతుంది అనమాట. సో బై యూజింగ్ కెపాసిటెన్స్ అండ్ ఇండక్టర్, రెసిస్టెన్స్గా మనకి యూజ్ చేస్తాము, అలాగే రెసిస్టర్గా వచ్చేసేసి ఆపోజిట్ టు ద ఫ్లో ఆఫ్ ద కరెంట్. సో ఈ రెండు క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కాబట్టి ఇది ఇంపిడెన్స్ అవుతుంది. సో we can measure the impedance by using three methods, that is using magic tee, alage slotted line use cheskoni, reflectometer. ee moodutni use cheskoni manamu three different methods lo impedance ni calculate cheyochu. సో ద ఫస్ట్ వన్ ఈజ్ యూజింగ్ మ్యాజిక్ టీ. మ్యాజిక్ టీని యూజ్ చేసుకుని దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఆఫ్ ద మ్యాజిక్ టీ. సో ఇక్కడ వచ్చేసి Z1 వచ్చేసి మనకి స్టాండర్డ్ వాల్యుబుల్ నోన్ ఇంపిడెన్స్, ఇప్పుడు Z2 వచ్చేసి అన్నోన్, ఇక్కడ వచ్చేసి నల్ అక్కర్స్, ఇక్కడ వచ్చేసి మైక్రోవేవ్ సోర్స్. సో మ్యాజిక్ టీలో మనము ఏం చేస్తామంటే, ఇక్కడ ఉన్న అన్నోన్ ఇంపిడెన్స్ని మనం మెజర్ చేయాలి బై అడ్జస్టింగ్ దిస్ స్టాండర్డ్ వేరియబుల్ ఇంపిడెన్స్. సో ఈ అన్నోన్ వేరియబుల్ని, ఈ స్టాండర్డ్ వేరియబుల్ నోన్ ఇంపిడెన్స్ని యూజ్ చేసుకొని మనము మెజర్ చేస్తామన్నమాట, అంటిల్ ఈ దిస్ బ్రిడ్జ్ ఈస్ బ్యాలెన్స్డ్. సో బోత్ ఇంపిడెన్సెస్ ఈక్వల్ అయ్యేంత వరకు మనము ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాం, సో దట్ మనకి అన్నోన్ ఇంపిడెన్స్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద మెథడ్. సో ఇక్కడ చూడండి పాయింట్, ద అన్నోన్ ఇంపిడెన్స్ కెన్ బి మెజర్డ్ బై అడ్జస్టింగ్ ద స్టాండర్డ్ వేరియబుల్ ఇంపిడెన్స్ టిల్ ద బ్రిడ్జ్ ఈస్ బ్యాలెన్స్డ్ అండ్ బోత్ ఇంపిడెన్స్ బికమ్స్ ఈక్వల్. సో ఈ రెండు ఇంపిడెన్సెస్ ఈక్వల్ అయ్యేంత వరకు, బ్యాలెన్స్ అయ్యేంత వరకు మనం స్టాండర్డ్ వేరియబుల్ నోన్ ఇంపిడెన్సెస్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉండాలన్నమాట. సో దట్ ఈస్ యూజింగ్ మ్యాజిక్ టీ. అలాగే మనకి మ్యాజిక్ టీ డ్యూప్లెక్స్ అని కూడా ఉంటుంది ఒకటి. సో ఇందులో ఏముంటుందంటే, మ్యాచ్ లోడ్ ఉంటుంది, ఇక్కడ యాంటీనా ఉంటుంది, మైక్రోవేవ్ సోర్స్ ఇక్కడ ఉంటుంది, ట్రాన్స్మిటర్ ఇక్కడ ఉంటుంది. దిస్ ఈజ్ మ్యాజిక్ టీ డ్యూప్లెక్స్. అలాగే మనకి మ్యాజిక్ టీ యాజ్ అండ్ మిక్సర్ కూడా ఉంటుంది, దట్ ఈస్ ఇక్కడ మిక్సర్ ఉంటుంది, ఇక్కడ మ్యాచ్ లోడ్ ఉంటుంది, అండ్ అగైన్ లోకల్ ఆసిలేటర్ యాంటీనా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ యూజింగ్ మ్యాజిక్ టీ. సో ఇప్పుడు మనం మెజర్మెంట్ ఆఫ్ ఇంపిడెన్స్ యూజింగ్ స్లాటెడ్ లైన్స్ యూజ్ చేసుకుని ఎలా మెజర్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇన్ దిస్ మెథడ్ మనం ఇంపిడెన్స్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ స్లాటెడ్ లైన్స్. స్లాటెడ్ లైన్స్ యూజ్ చేసుకుని మనం మెజర్ చేస్తాం అనమాట. అండ్ ఆల్సో లోడ్ని కూడా యూజ్ చేస్తాం, దట్ లోడ్ ఈస్ ZL. లోడ్ని మనం ZL తో రిప్రజెంట్ చేస్తాం. సో బై దిస్ వీ కెన్ డిటర్మైన్ Vmax అండ్ Vmin. Vmax Vmin మనం డిటర్మైన్ చేయొచ్చు. సో ద మెథడ్ విల్ బి టేక్స్ ప్లేస్ ఇన్ టూ స్టెప్స్లో జరుగుతుంది. దట్ ఈస్ ఫస్ట్ వచ్చేసి Vmin డిటర్మైన్ చేస్తాము బై యూజింగ్ లోడ్ ZL లోడ్ని యూజ్ చేసుకుని. సో ఇక్కడ ఉంటుంది స్టెప్ 1, ఇంపిడెన్స్ మెజర్మెంట్ యూజింగ్ స్లాటెడ్ లైన్ ఇక్కడ పెట్టామన్నమాట, ఇక్కడ ఫిక్స్ చేసాం. సో సోర్స్ ఉంటుంది, పాడ్ ఉంటుంది, స్లాటెడ్ లైన్ ఉంటుంది. మనకి యూజింగ్ లోడ్ కాబట్టి మనము అన్నోన్ లోడ్ పెట్టాము. ఇలాగే ఇక్కడ క్రిస్టల్ డిటెక్టర్, పవర్ మీటర్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనము Vmin అనేది క్యాల్కులేట్ చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసేసి Vmax. సో Vmax అనేది మనం ఎలా డిటర్మైన్ చేస్తామంటే, బై యూజింగ్ ఇక్కడ చెప్పాను కదా, షార్ట్ సర్క్యూటింగ్ ద లోడ్. సో లోడ్ బదులు మనము షార్టెడ్ టర్మినేషన్ పెడతాము, సో దట్ మనము Vmax అనేది కనుక్కుంటాం. సో దిస్ ఈస్ ద టూ స్టెప్స్ వీ కెన్ ఫైండ్ ద ఇంపిడెన్స్ బై యూజింగ్ Vmin అండ్ Vmax. సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంపిడెన్స్ అనమాట. ఫస్ట్ ఇండక్టివ్కి వచ్చేసి మనకి ఇలా ఫామ్ అవుతుంది, కెపాసిటెన్స్ కొంచెం బిట్ డిలే తోటి మనకి ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ సెటప్ 1 అండ్ దిస్ ఈజ్ సెటప్ 2. సో టూ స్టెప్స్ యూజ్ చేసాం కాబట్టి టూ స్టెప్స్, ఇండక్టివ్ స్టెప్ 1, కెపాసిటివ్ స్టెప్ 1 ఉంటుంది. ద థర్డ్ వన్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ ఇంపిడెన్స్ యూజింగ్ రిఫ్లెక్టోమీటర్. సో రిఫ్లెక్టోమీటర్తో ఎలాగ మనం మెజర్ చేస్తాం అనేది చూద్దాం. సో మనం రిఫ్లెక్టోమీటర్ని యూజ్ చేసుకుని ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇంపిడెన్స్ మాత్రమే కనుక్కోగలము, బట్ నాట్ ద ఫేస్ యాంగిల్. బట్ స్లాటెడ్ లైన్ యూజ్ చేసుకుంటే మనము బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేస్ యాంగిల్ కనుక్కోగలం. సో ఇక్కడ రిఫ్లెక్టర్లో మాత్రం ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే మనము కనుక్కోగలము ఇంపిడెన్స్కి. సో అది ఎలాగంటే, 2 couplers ఆర్ యూజ్డ్ ఇన్ శాంప్లింగ్. ఈ శాంప్లింగ్ ప్రాసెస్లో 2 couplers యూజ్ చేస్తాం, దట్ ఈస్ ఇన్సిడెంట్ పవర్ PI, రిఫ్లెక్టర్ పవర్ PR. ఇన్సిడెంట్ పవర్ ఉంటుంది, రిఫ్లెక్టర్ పవర్ ఉంటుంది. సో దట్ మనకి రిఫ్లెక్టోమీటర్ ఫార్ములా వచ్చేసేసి రిఫ్లెక్టెడ్ పవర్ బై ఇన్సిడెంట్ పవర్, దట్ ఈస్ PR బై W0 బై PI బై W0. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. సో మనకి W0 క్యాన్సిల్ అయిపోతుంది. సో యాజ్ యూజువల్ మనకి రిఫ్లెక్టోమీటర్ వచ్చేసేసి PR బై PIA ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మైక్రోవేవ్ బెంచ్ సెటప్. సో లోడ్ సోర్స్ పాడ్
ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ లోడ్ ఉంటుంది అండ్ ఫార్వర్డ్ డిటెక్టర్, రివర్స్ డిటెక్టర్ కూడా ఉంటాయి. సో ఫ్రమ్ రిఫ్లెక్టోమీటర్ రీడింగ్ మనకి ఫార్ములా యాజ్ యూజువల్ మనకు తెలిసిందే. సో మనకి ఈ రిఫ్లెక్టర్ మీటర్ రీడింగ్ వచ్చేసేసి ఇంపిడెన్స్ని అలాగే ఎస్ వాల్యూని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఎస్ వాల్యూ మీన్స్ VSWR. సో ఎస్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 1 ప్లస్ రో, దట్ ఈస్ రో మీన్స్ మన రిఫ్లెక్టోమీటర్ రీడింగ్, బై 1 మైనస్ రో. సో ఎస్ వాల్యూ మనం కనుక్కోగలం. అలాగే లోడ్, అలాగే జెడ్ వాల్యూ కూడా. సో జెడ్ మీన్స్ మనకి ఇంపిడెన్స్, సో జెడ్ వాల్యూ కూడా మనము కనుక్కోవచ్చు. సో జెడ్ మైనస్ జెడ్జే బై జెడ్ ప్లస్ జెడ్జి ఈజ్ ఈక్వల్స్ టు రో. మనకి జెడ్జి వచ్చేసి ఏంటంటే నోన్ వేవ్ ఇంపిడెన్స్, ఆల్రెడీ మనకి తెలిసిన వేవ్ ఇంపిడెన్స్ ఒకటి ఉంటుంది కదా, సో నోన్ ఇది. సో మనం అన్నోన్ కనుక్కోవాలి కాబట్టి బై యూజింగ్ రిఫ్లెక్టోమీటర్ మనం కనుక్కుంటాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మెజర్మెంట్ ఆఫ్ ఇంపిడెన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ డౌన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.